ప్రమాదపుట అంచులో ముత్తారం ప్రధాన రహదారి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్న వాహనదారులు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, నిద్రావస్థలో ఉన్న ప్రజాప్రతినిధులు. క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ముడుపులు ముట్టినట్లు గుసగుసలు. మంతని నుండి ముత్తారం ఓడేడు ప్రధాన రహదారి గుండా ఇసుక లోడుతో భారీ వాహనాలు వెళ్లడంతో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఓడేడు ముత్తారం ఇసుకరీచ్ల నుండి భారీగా ఇసుక లోడుతో లారీలు ఈ రహదారి గుండానే వెళ్లడంతో ఈ ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా వెళ్లాల్సి వస్తోంది. ఏమాత్రం ఆదమర్చినా అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. ఇదిలా ఉండగా దూర ప్రాంతాలకు పిల్లలను చదువుకునేందుకు పంపుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ బస్సుల్లో పిల్లలు ఇంటికి చేరే వరకు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితి పొంచి ఉన్నా కూడా సంబంధిత అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, ప్రతిపక్ష పార్టీ నాయకులు గాని నోరు మెదవకపోవడంతో వార్డు మెంబర్ల నుండి మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు ముడుపులు ముడుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? మానేరువాగు పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఇసుకరీచుల్లో ఇసుక తవ్వకాలను ఆపాలంటూ గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను మానేరు పరిరక్షణ సమితి ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఎన్జీటీ వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇసుక కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లాలోని ఇసుకరీచులు మళ్లీ యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో మానేరు పరిరక్షణ సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే స్పందించిన సుప్రీంకోర్టు ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. మానేరు పరిరక్షణ సమితి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించడంతో గత నెల 17వ తేదీ నుండి ఇసుక తవ్వకాలు రవాణా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ గతంలో డంపు చేసుకున్న ఇసుకను మాత్రం స్థానికంగా రవాణా చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తవ్వకాలు నిలిపివేసినప్పుడు తవ్విన ఇసుకను తరలించడం న్యాయం కాదని ప్రజలు ముకుర వేలేసుకుంటున్నారు.